నాన్నా నాన్నా ఇక్కడే ఉన్నారమ్మా. మామయ్య గారు, మామయ్య గారు, మామయ్య గారు. ఆగు, ఇది మీ నాన్నగారి చివరి కోరిక. నన్ను ముట్టుకోవద్దని చెప్పించారా? నేనేం పాపం చేశానని నాకే శిక్ష విధించారు. భగవంతుడు, ఇలాంటి శిక్ష ఆడకూతురికి రాకూడదు, ఆడకూతురికి రాకూడదు. చూడవే, ఇప్పుడు కడుపు నిండిందా? నిన్ను కన్న పాపానికి నాన్న ఎంత పనిచేస్తాడో చూడు. నాన్నతో పాటు నన్ను తగలపెట్టండి, అప్పుడు కానీ నీ కళ్ళు చల్లబడవు. నన్ను తీసుకువెళ్ళండి, నన్ను తీసుకువెళ్ళండి, నన్ను తీసుకువెళ్ళండి. మామ గొప్పకే కొడి పెడతాడు, కట్టుకున్న పెళ్ళం కొంపకే కొడి పెట్టింది. ఎదగాడు పెళ్ళాన్ని జుట్టట్టుకుని నిలదీయడం మానేసి వల్లగాడుకు వచ్చి నిలబడ్డాడు. బాబు, ఇక మనకు మిగిలింది వల్లగాడే. పెళ్ళం ఆడింది ఆట, పాడింది పాటగా ఒగ్గేస్తే బతుకంతా వల్లగాడే. ఇన్స్పెక్టర్ గారు తాగించాలండి. నేనిప్పుడు ఇన్స్పెక్టర్ని కాన్రా, ఓడిపోయిన మొగుణ్ణి, తోటి మొగాడి చేతుల్లో మోసపోయిన మొగుణ్ణి తాగుతా, ఇంకా తాగుతా. ఒళ్ళు మండి, కళ్ళు మండి, గుండె మండిపోయేదాకా తాగుతూనే ఉంటాను. చావడమో చంపడమో జరిగేదాకా ఆగకుండా తాగుతూనే ఉంటాను. ఎస్, తాగుతూనే ఉంటాను. ఏంటి తాగుబోతైపోయాడా? పచ్చి దేవదాసు పిచ్చ పిచ్చగా తాగుతున్నాడు. వాడిని గల కమిషనర్ చెప్పినా కూడా లెక్క చేయకుండా కళ్ళు పాకలోనే కాపురం పెట్టాడట ఆ ఇన్స్పెక్టర్. శభాష్, దేవుడని వాడున్నాడు చూసావా? బెత్తం పట్టుకుని బెదిరించవలసిన ఇన్స్పెక్టర్నే ఇప్పుడు మనం బెత్తం పట్టుకుని ఆడించవచ్చు. ఏ ఆడ ఇన్స్పెక్టర్ అయితే మన పథకాల్ని తలకిందులు చేసిందో దాన్ని దాని మొగుడు చేతే చంపించే ఏర్పాటు చెయ్యాలి. బయటకే రమ్మనండి, వాడి రక్తం కళ్ళ చూస్తాను. నేను కట్టుకున్న పిల్లలతో వాడు సరసాలు ఆడతాడా? ఇప్పుడు వాడి ప్రాణాలతో ఆడుకుంటాను. ఇలా రోడ్డు మీద అరవడం బాగోదు, నాతో రండి. నాకు ఇదే బాగుంది, నన్ను ఆపడానికి మీరు. మీ పరువును మర్చిపోయి ఇలా అరవడం మర్యాద కాదు. మీకు కావాల్సిన సహాయం చేయడానికే నేను వచ్చాను, నాతో రండి. వస్తాను. నాకు మందిస్తా? మీకు కావలసినంత మందిస్తా. పదండి, నన్ను ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఎక్కడ మందు? నేను ఎప్పిస్తాగా పూకోండి. రే, మందు పట్టండి రా. ఎప్పుడు చెప్పండి, మీరు నాకేం సాయం చేస్తున్నారు? అనవసరంగా మీరు బోసుబాబు గారి మీద కత్తి కట్టారు గాని, అసలు ఆడది బరి తెగిస్తే ఎంత మగాడైనా ఏం చేయగలండి? ముందు మీరు మీ ఆవిడ ఎంత చూడండి. మా ఆవిడే ముందు బరి తెగించినట్టు రుజువేంటి? ఇదిగో వీళ్ళే. వీళ్ళిద్దరు అంటే? అదే మా మనుషులు. మీ మనుషులు అంటే అంత గొప్పవాళ్ళ? మా వాళ్ళని అంత తేలిగ్గా తీసిపారాయి బాకండే. మొన్న బోసుబాబు కేసులో బెంగళూరు యూనియన్ మనుషులు వీళ్ళే. వీళ్ళిద్దరూ వాళ్ళని లాడ్జీలో కళ్ళారా చూశారు. అనవసరంగా పోలీస్ కేసులో ఇరుక్కోవడం ఎందుకని మేమే పంపించేశాం. మీ ఆవిడ చేసే నీచమైన పనికి అసలు సాక్షులు వీళ్ళిద్దరే. చెప్పండి రా. అవును బాబు, మీ ఆవిడ బోసుబాబు కలిసి లాడ్జి గదిలో కింద పైన పైన కింద. మిమ్మల్ని బయటకు రావడానికి ఎలా ఇంత నాటకం ఆడాను? పదండి, మూవ్, పదండి, పదండి, మూవ్. Thank you.
ఇన్స్పెక్టర్. ఎస్. హుషారుగా ఉన్నావేంటి? బెంగళూరు సాక్షులు పట్టేయగానే బెల్లం సారా తాగినంత ఊపు వచ్చిందా? ఎవరు నువ్వు? ఐ డిజే అంటే డీ కొట్టి జవాబు చెబుతానని. అది డేంజర్ నీకు. నీ బండారం అంతా బయటపడింది, నీకే ముచ్చుకొచ్చింది డేంజర్. జాగ్రత్త. ఓసోస్ విజృంభిచ్చేస్తున్నావేంటి? మాకు కూడా మీకున్నట్టే ఒక కోర్టు ఉంది. మా కోర్టులో నీ పెళ్ళ, నీ వదిన, మీ బెదరు వగైరా బందీలుగా ఉన్నారు. మా వాళ్ళను నువ్వు విడిపించుకొచ్చి మీ ఓళ్ళు తరపున ఒకళ్ళు తప్పించుకుంటే తప్ప వాళ్ళందరి ప్రాణాలకి డేంజర్. మా స్పెషల్ కోర్టు హాల్లో నుండి. తొందరగా రాకపోతే ఉరి శిక్షలు అమలైపోతాయి. డేంజర్. ప్రసీద్. ఎస్ మాస్టర్. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, పెట్టెలకు